నమస్కారం ఈ కోవిడ్ 19 ఏదైతే ఈ పాండమిక్ జరుగుతుంది ప్రపంచమంతా దేశమంతా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని ట్యాకిల్ చేసుకోవడానికి అన్ని చర్యలు మనము టేక్ అప్ చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒక విజనరీ లీడర్షిప్ తో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ప్లానింగ్ గాని ఒక స్ట్రాటజీ తో మనందర్ని గైడ్ చేస్తున్నారు స్టేట్ లెవెల్ లో ఏదైతే టీం ఉంది వాళ్ళు కూడా అప్పుడప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ వి ఆర్ ట్యాకిలింగ్ దిస్ ఈ వ్యాధిని మనము ట్యాకిల్ చేస్తున్నాం మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి మనము ఈ సెకండ్ వేవ్ ఏదైతే చూస్తున్నాం రెండు వారాల క్రితం ఏదైతే స్టార్ట్ అయింది మనకి కేసెస్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది సో ది గ్రాఫ్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ అప్ నిన్న చూస్తే లైక్ నిన్న ఏదైతే లాస్ట్ 24 అవర్స్ ఫిగర్ ఉంది 2072 కేసెస్ వచ్చినాయి కానీ ఇంకా లాస్ట్ 24 అవర్స్ రిజల్ట్ చూస్తే దగ్గర దగ్గర 1800 కేసెస్ వచ్చినాయి మనకి గుంటూరు అర్బన్లో ఎక్కువ కేసెస్ 700 దాకా వస్తున్నాయి అలాగే తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్లో కూడా మోర్ కేసెస్ ఆర్ కమింగ్ సో దీనికి స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ కాంటాక్ట్ ట్రేసింగ్ ఫస్ట్ టెస్టింగ్లో పాజిటివ్ రాగానే ఏదైతే పాజిటివ్ మనిషి ఎక్కడక్కడ తిరుగుతున్నారో ఎవరితో కాంటాక్ట్ అయ్యారు సో ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడము ఆ పాజిటివ్ ఆయన పేషెంట్కి ట్రయాజింగ్ చేసుకుంటూ మైల్డ్ కేసెస్ ఉంటే హోమ్ ఐసోలేషన్ సజెస్ట్ చేస్తున్నాము వాళ్ళ ఇంట్లో సరైన వసతులు లేకపోతే వాళ్ళకి నియర్ బై కోవిడ్ కేర్ సెంటర్స్కి రెఫర్ చేయడం జరుగుతుంది హోమ్ ఐసోలేషన్ కానీ కోవిడ్ కేర్ సెంటర్ రెఫర్ చేసేటప్పటికి ఒక కిట్ అనేది గవర్నమెంట్ వారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎప్పుడైనా కేసెస్ సివియర్ అయితే హాస్పిటల్ అడ్మిషన్ కూడా మేము రెఫర్ చేస్తున్నాం రోజుకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా 9000 టెస్టింగ్ మనము చేస్తున్నాం దాంట్లో మేజర్గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉన్నాయి ఈ మధ్యలో మనకి యాంటీజెన్ టెస్ట్స్ కూడా వచ్చినాయి కొన్ని బ్యాక్లాగ్ టెస్టింగ్స్ మనకి ఉండిపోయినాయి అటువంటి నెక్స్ట్ 24 అవర్స్లో ఆల్ బ్యాక్లాగ్ టెస్ట్స్ మనము క్లియర్ చేస్తున్నాము ఒకసారి ఈ బ్యాక్లాగ్ అంతా క్లియర్ అయిపోయినాక ఐ క్యాన్ అష్యూర్ యూ ఎప్పుడైనా టెస్ట్ జరిగితే 24 గంటల్లో ఆ టెస్ట్ వచ్చే విధంగా మనం అన్ని ఏర్పాట్లు చేసాం వీ హ్యావ్ గాట్ సఫిషియంట్ ల్యాబ్ కెపాసిటీ అలాగే ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి 20 టెస్టింగ్స్ అనేది కూడా 5 సెంటర్స్లో మనము ఏర్పాట్లు చేసాం సో టెస్టింగ్ వచ్చేసరికి 24 అవర్స్లో టెస్ట్ వచ్చే విధంగా వీఆర్ ఎన్షూరింగ్ తర్వాత ఏదైతే మైల్డ్ కేసెస్ ఉన్నాయి వాళ్ళు ఇంట్లో వసతులు లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్స్కి మనము రెఫర్ చేస్తున్నాం ఎటువంటి 7 కోవిడ్ కేర్ సెంటర్స్ మన జిల్లాలో అందుబాటులో వచ్చినాయి దాంట్లో 3000 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ ఆల్రెడీ 1181 ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ కేసెస్ మైల్డ్ కేసెస్ కాబట్టి అక్కడ పెట్టడం జరిగింది ఈచ్ కోవిడ్ కేర్ సెంటర్లో ఒక ట్రయాజీ టీమ్ ఉంటుంది మెడికల్ డాక్టర్ ఉంటారు నర్సెస్ ఉంటారు అలాగే ఫుడ్కి కానీ శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ మెడిసిన్స్ కానీ అటువంటి అందుబాటులో మనము తీసుకువస్తున్నాము అలాగే 24/7 అంబులెన్స్ కూడా అక్కడే ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆల్ కోవిడ్ కేర్ సెంటర్స్కి ఒక సీనియర్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది సో దట్ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్లు మన ఓన్ రిలేటివ్స్ ఎవరైనా కోవిడ్ కేర్ సెంటర్కి జాయిన్ అయ్యి మనం ఏ విధంగా వాళ్ళని చూసుకుంటామో ఆ విధంగా
ఏర్పాట్లు చేయాలని మాకు చెప్పడం జరిగింది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన ఫోకస్ మనము జిల్లా యంత్రాంగం తరఫు నుంచి చేస్తున్నాము అలాగే మిగతా మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకి రిక్వెస్ట్ వస్తున్నాయి అంటే గుంటూరు టౌన్ లో ఎక్కువ భారం పడుతుంది కాబట్టి ఒక డిసెంట్రలైజ్డ్ గా మండల్ హెడ్ క్వార్టర్స్ లో కోవిడ్ కేర్ సెంటర్స్ గాని ఏరియా హాస్పిటల్స్ ని సిహెచ్సిస్ ని కోవిడ్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ గా డిక్లేర్ చేయాలని కూడా మనము ఏర్పాట్లు చేస్తున్నాం త్వరలోనే దోస్ కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా మనకి అందుబాటులో వస్తారు సో అటు మారుమూరు ప్రాంతాల్లో వచ్చిన కోవిడ్ కేసెస్ ని పాజిటివ్ కేసెస్ ని మనము మైల్డ్ కేసెస్ ని కోవిడ్ కేర్ సెంటర్స్ కి పంపించుకోవచ్చు అలాగే బెడ్స్ అంటే సివియర్ కేసెస్ కి ఆక్సిజన్ కాని బెడ్స్ కావాలని అనుకుంటే దానికి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాం ఇప్పటికి 60 హాస్పిటల్స్ కి కోవిడ్ ట్రీట్మెంట్ కి మనము పర్మిషన్ ఇచ్చాం దిస్ ఇన్క్లూడ్స్ గవర్నమెంట్ సో దే ఆర్ బేసికలీ 60 డెసిగ్నేటెడ్ కోవిడ్ కేర్ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి దాంట్లో బెడ్ కెపాసిటీ చూస్తే 6000 దాకా బెడ్ కెపాసిటీ ఉంది సో దాంట్లో ఐసీయూ బెడ్స్ 846 ఐసీయూ నాన్ ఐసీయూ విత్ ఆక్సిజన్ 3000 అలాగే నాన్ ఐసీయూ విదౌట్ ఆక్సిజన్ 2241 మనకి భారం వచ్చేటప్పటికి గ్రేడెడ్ మేనర్లో బెడ్స్ కూడా మనం అందుబాటులో తీసుకొస్తున్నాం ఆల్ 40 బెడెడ్ ప్లస్ హాస్పిటల్స్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అది ఎప్పటికప్పుడు మనకి బెడ్స్ కొరత ఉన్నప్పటికీ అటువంటి హాస్పిటల్స్కి పర్మిషన్ కూడా ఇస్తూనే ఉంటాము దాంతోపాటు కొన్ని మైల్డ్ కేసెస్ మోడరేట్ కేసెస్ కూడా వాళ్ళు బెడ్స్ ఆక్యుపై చేసి ఉన్నారు సో దానికి పేషెంట్ ఆడిట్ డిశ్చార్జ్ ఆడిట్ చేయాలని ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో కొంతమంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకొని ఆల్రెడీ హెల్దీ అయిపోయి ఉంటారు వాళ్ళకి నెగటివ్ రిజల్ట్ రాకపోయినా కూడా దే ఆర్ ఇన్ హెల్దీ స్టేజ్ అటువంటి కేసెస్ని మనము డిశ్చార్జ్ చేసేస్తే మనకి బెడ్స్ కొరత కూడా తగ్గిపోయే అవకాశం ఉంది సో మన మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మన దగ్గర ఎవరైతే కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి కేసెస్ ఏమైనా మీ హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళకి వెంటనే సరైన ట్రీట్మెంట్ ఇచ్చేసి సరైన గైడెన్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి డిశ్చార్జ్ చేసేసి అటువంటి మైల్డ్ కేసెస్ కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్ కానీ హోమ్ ఐసోలేషన్కి రెఫర్ చేసేస్తే విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ బెడ్స్ అవైలబుల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఏమైనా సీరియస్ కేసెస్ వచ్చినా వాటిని ట్యాకిల్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాము అలాగే మనకి ఏదైతే యాక్టివ్ కేసెస్ చూస్తే 10,852 యాక్టివ్ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఒకటి మనం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు కూడా అందరూ చూసి ఉంటారు 90% కేసెస్ మైల్డ్గానే ఉంటాయి ఎప్పుడైనా కోవిడ్ పాజిటివ్ వచ్చినా ఎక్కడ కూడా మనం భయం చెందాల్సిన అవసరం లేదు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక ఏదైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ అనేది WHO కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకొని బాగా రెస్ట్ తీసుకుంటూ ఏదైతే మిగతా ప్రోటోకాల్ ఫాలో చేస్తే 90% కేసెస్ ఆర్ గెట్టింగ్ రికవర్డ్ అంటే మనకి ఏమైపోయింది కొద్దిగా ప్యానిక్ రియాక్షన్ ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో కనిపిస్తుంది పాజిటివ్ రిజల్ట్ రాగానే వాళ్ళు ప్యానిక్ రియాక్షన్తో ఆక్సిజన్ బెడ్ ఎక్కడ ఉన్నాయి బెడ్స్ ఎక్కడ ఉన్నాయి డైరెక్ట్గా హాస్పిటల్స్కి వచ్చేస్తున్నారు అటువంటి ఏదైతే వాతావరణం ఉంది ఏదైతే అట్మాస్ఫియర్ ఉన్నాయి దాని నుంచి బయటికి రావాలి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కరోనాతో భయం పడాల్సిన అవసరం లేదు మనకి సరిపోయిన బెడ్స్ ఉన్నాయి సరిపోయిన ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉన్నాయి మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ రెమ్డెసివిర్ ఏదైతే డ్రగ్స్ చాలామంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అటువంటి కొరత కూడా లేదు సో ఐ రిక్వెస్ట్ అంటే మన మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా కూడా ఈ మెసేజింగ్ అనేది మన ప్రజలకి వెళ్తే బాగుంటుంది సో యాక్టివ్ కేసెస్ చూస్తే చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు అలాగే హోమ్ క్వారంటైన్ కూడా మనం వాళ్ళని రెఫర్ చేసాం తర్వాత ఎవరైతే కోవిడ్ ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ వారు ఇస్తున్నారు అక్కడ
మనకి की ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది కాబట్టి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది కొంతమంది హాస్పిటల్స్ వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు గవర్నమెంట్ కి ఆ రేట్ సరిపోవడం లేదు దానికి గవర్నమెంట్ హస్ టేకెన్ డిసిషన్ ఆన్ దిస్ ఆ రేట్స్ కూడా పెంచే అవకాశం ఉంది బహుశా ఈ రోజు గాని రేపు ఆర్డర్ వచ్చేస్తది సో ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు నాన్ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు నాన్ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ కూడా బహుశా ఈ రోజు పెంచుతారు అటువంటి రేట్స్ డిస్‌ప్లే చేయాలి ఒక హెల్ప్ డెస్క్ ఖచ్చితంగా ఉండాలి మన నోడల్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలి అలాగే అక్కడ కేషెంట్ కేసెస్ కి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి ఆన్లైన్ లో అప్డేషన్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఆ వార్డ్స్ కి వెళ్ళడం లేదని మన దృష్టికి వచ్చింది సో డాక్టర్స్ ఖచ్చితంగా ఆ వార్డ్స్ కి వెళ్లి సరిపోయిన ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది అలాగే ఆక్సిజన్ వచ్చేసరికి మనము మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏదైతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది దానికి సరిపడా ఆక్సిజన్ మన దగ్గర వస్తున్నాయి మన గుంటూరు జిల్లా తీసుకుంటే ఎవ్రీ డే ఆల్మోస్ట్ 40 టు 43 మెట్రిక్ టన్స్ మన జిల్లాకి వచ్చేస్తుంది దానికి ఒక ప్రత్యేకమైన జేసీ అధ్వర్యంలో ఆక్సిజన్ మానిటరింగ్ సెల్ కూడా మనం ఏర్పాటు చేసాం ఎర్లీ మార్నింగ్ ఏ హాస్పిటల్లో ఎంత పేషెంట్స్ ఉన్నారు దాన్ని బట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది ఆ క్యాలిక్యులేషన్ చేస్తూ ఆ ట్రాన్స్పోర్టేషన్కి మనము ఏర్పాట్లు చేస్తున్నాం మనం ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఆక్సిజన్ వేస్టే జరుగుతుంది అంటే అవసరం లేనప్పటికీ ఆక్సిజన్ ఇవ్వడము లేకపోతే రాత్రి టైంలో కొంతమంది ఆక్సిజన్ మాస్క్ ఎలా పడేసి వెళ్ళిపోవడం అటువంటి కొన్ని మా దృష్టికి వచ్చింది అందుకనే విఆర్ ఒక ఆక్సిజన్ నర్స్ ప్రతి వార్డులో నియమించాలని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది దట్ ఆల్సో విఆర్ బ్రింగింగ్ సో దట్ ఆక్సిజన్ యూటిలైజేషన్ రీజనబుల్గా ఉండాలి అన్నెసెసరీ వాడుకోవడం జరగకూడదు ఆక్సిజన్ ఎంత ఉన్నా కూడా మనం ఎక్కువ వాడుకుంటే వేస్టేజ్ చేసుకుంటే ఎంత ఆక్సిజన్ వచ్చినా అది సరిపోవు అందుకనే ఒక ప్రాపర్ యూటిలైజేషన్ అనేది కూడా మనము ఎన్షోర్ చేస్తున్నాం 104 వచ్చేసరికి ఇట్స్ ఎ వన్ స్టాప్ కాల్ సెంటర్ ఫర్ ఆల్ కోవిడ్ రిలేటెడ్ మీకు ఏమైనా సందేహాలు సజెషన్స్ కంప్లైంట్స్ ఏమైనా కావాలన్నా 104కి ఫోన్ చేయండి వెరీ సీనియర్ ర్యాంక్ ఆఫీసర్స్ ఈ 104 టీమ్ని లీడ్ చేస్తున్నారు దాంట్లో ఆల్మోస్ట్ 40 పీపుల్ 24/7 షిఫ్ట్స్లో కూడా అన్ని కాల్స్ని ట్యాకిల్ చేస్తున్నారు మనకి సెంట్రల్ లెవెల్లో ఏదైతే 104 కాల్స్ వస్తాయి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ మన లాగిన్కి పంపిస్తారు ప్రతి టికెట్స్ని బాగా చూసుకుంటూ మన ఆఫీసర్స్తో మాట్లాడి దాన్ని డిస్పోజ్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అది హాస్పిటల్ అడ్మిషన్ అయినా ఏమైనా కోవిడ్ టెస్టింగ్ అయినా అటువంటి ఏమైనా మీకు కావాల్సిన విషయం ఉంటే 104కి కాల్ చేసి యు ఎన్షోర్ మీరు కాల్ చేయండి తక్షణమే ఏదైతే ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది దాన్ని బట్టి ఆ సర్వీస్ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాము సో ఇప్పటికీ 104 టికెట్స్ పెండెన్సీ చూస్తే 382 టికెట్స్ పెండింగ్ ఉన్నాయి 81 హాస్పిటల్ అడ్మిషన్స్ ఆర్ పెండింగ్ సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ గంట బేసిస్లో రివ్యూ చేసుకుంటూ అది మనము డిస్పోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఇంతకుముందు చెప్పినట్లు ఏదైతే బెడ్స్ కొరత మనకి వస్తున్నాయి దానికి ఒక ప్లానింగ్ బట్టి చూస్తే ఆల్ సిహెచ్సి సెంటర్ని కూడా కోవిడ్ ట్రీట్మెంట్ హాస్పిటల్గా డిక్లేర్ చేయడం జరిగింది అలాగే రాబోయే కాలంలో ఇన్ అనదర్ వన్ డే 24 హాస్పిటల్స్ కూడా మనము పర్మిషన్ ఇస్తున్నాము తర్వాత కొన్ని హాస్పిటల్స్లో ఓవర్ ఛార్జింగ్ జరుగుతుంది మన గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం లేదు అటువంటి ఏదైతే మా దృష్టికి వచ్చింది సర్ప్రైజ్ విజిట్ చేస్తూ వాళ్ళకి షో కాజ్ నోటీస్ మనం ఇచ్చాం సో ఆల్రెడీ మన హెల్త్ కేర్ సిస్టమ్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద హ్యూమానిటీ జస్ట్ ఏంటంటే ఏదైతే మామూలు ప్రజలు ఉన్నారు కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్ మన గవర్నమెంట్కి ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాకూడదు అలాగే ఏదైతే నిర్ణీతమైన రేట్లు ఉన్నాయి అవన్నీ పాటించి ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి అవన్నీ ఫాలో చేస్తే
మేం కూడా వాళ్ళకి ఏమైనా కోఆపరేషన్ కావాలనే సిద్ధంగా ఉన్నాం. సో దానికి ఆక్సిజన్ కొరత కానీ రెమ్డెసివిర్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కానీ మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే కొన్ని ల్యాబ్స్ కూడా ఏదైతే లైసెన్స్ కండిషన్స్ ఉన్నాయో లేకపోతే వాళ్ళు అన్ఆథరైజ్డ్ టెస్టింగ్ చేస్తున్నారు అటువంటి రెండు ల్యాబ్స్ పైన కూడా మనము చర్యలు తీసుకున్నాము. సో ఇటువంటి ఎక్కడైనా ప్రజల దృష్టికి వస్తే 1092కి ఫోన్ చేసి మాకు కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. కమింగ్ టు రెమ్డెసివిర్, ఇంతకుముందు 2-3 డేస్ బ్యాక్ అంటే గవర్నమెంట్ వారి తరఫు నుంచి కోవిడ్ హాస్పిటల్స్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి రెమ్డెసివిర్ మాత్రమే మనం అరేంజ్ చేసేవాడిని. బట్ గవర్నమెంట్ హ్యాస్ నౌ డిసైడెడ్ ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళు ఏడీ డ్రగ్ కంట్రోల్కి వాళ్ళు ఇండెంట్ ఇచ్చేస్తే ఒక కంపెనీతో ఒప్పందం చేయడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా రెమ్డెసివిర్ అరేంజ్ చేసుకుంటున్నారు. సో ఇది ఒక చాలా మంచి డిసిజన్ ఒకటి మన రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. దానివల్ల రెమ్డెసివిర్ షార్టేజ్ లేకుండా విఆర్ ఏబుల్ టు ఎన్ష్యూర్. తర్వాత వ్యాక్సినేషన్ వచ్చేసరికి ఆల్రెడీ 80%+ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మా మీడియా మిత్రులు కూడా అడిగితే వాళ్ళు కూడా మారుమూరు ప్రాంతాల్లో ఫీల్డ్లో ఈ కోవిడ్ టైంలో కష్టపడి అంటే ప్రజలకి సేవ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన వెంటనే ఒక వ్యాక్సినేషన్ సెంటరు వాళ్ళకి ఏర్పాటు చేస్తూ వ్యాక్సినేషన్ చేస్తాం. కావాలంటే సెకండ్ డోస్ కూడా త్వరలోనే వీ విల్ ఎన్ష్యూర్. అండ్ చాలామంది లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ డోసెస్ ఆఫ్ మెడిసిన్. దానికి ప్రభుత్వం వారి సహకారంతో ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ స్టార్టింగ్లో కొద్దిగా వ్యాక్సినేషన్ హెసిటెన్సీ ఉండింది, చాలామంది కొద్దిగా భయపడ్డారు. అటువంటి భయం పోయింది, చాలామంది స్వయంగా స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. మనము ఎవిడెన్సెస్ కూడా చూస్తే వ్యాక్సినేషన్ తెచ్చుకున్న వాళ్ళకి ఎప్పుడైనా కోవిడ్ వచ్చినా అంటే మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే వస్తుంది, ఎక్కడ కూడా హాస్పిటల్ అడ్మిషన్ కానీ ఐసీయూకి వెళ్ళడం లేదు. సో వ్యాక్సినేషన్ అనేది ఒక వెపన్ లాగా మనకి అగేన్స్ట్ ది కోవిడ్. సో ఐ రిక్వెస్ట్ అంటే ప్రజలందరికీ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అవ్వచ్చు, హెల్త్ కేర్ వర్కర్స్, పోలీస్ సిబ్బందులు, మీడియా మిత్రులు, అలాగే 45+ ఎవరైతే వ్యాక్సినేషన్స్కి ఎలిజిబుల్గా ఉన్నారు, మీకు అందుబాటులో ఉన్న నియరెస్ట్ వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి మీరు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఈ మీడియా సమావేశాన్ తరఫు నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ దోస్ పీపుల్. సో ఇంకొకటి విషయం ఏంటంటే మన దగ్గర కంటైన్మెంట్ ఎక్సర్సైజ్ చేసేటప్పటికి ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అనౌన్స్ చేసింది. దాంతోపాటు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి మేము షాప్స్ 2:00 దాకా 3:00 దాకా మాత్రమే నడిపిస్తాం అటువంటి వాళ్ళు కోరుతున్నారు. సో వాట్ వీ హ్యావ్ డన్, డివిజన్ లెవెల్లో కానీ అర్బన్ లోకల్ బాడీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ ఇన్సిడెంట్ కమాండర్స్ని నియమించాము. మున్సిపల్ కమిషనర్స్, సబ్ కలెక్టర్ ఆర్డిఓస్, అలాగే తహసీల్దార్స్, దే ఆర్ ది ఇన్సిడెంట్ కమాండర్. ఏమైనా లోకల్ రిక్వెస్ట్ కానీ లోకల్ ఫీడ్బ్యాక్ బట్టి ఏమైనా కంటైన్మెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టాలని వాళ్ళు సిచ్యువేషన్ బట్టి డిసిజన్ అనేది తీసుకుంటారు. అలాగే ఫ్రమ్ ది పోలీస్ సైడ్ ఆల్సో వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ ది కంటైన్మెంట్ ఎక్సర్సైజ్. వీ ఆల్ షుడ్ అండర్స్టాండ్ ఈ వ్యాధులు ఉన్నాయి అంటే పెరుగుతుంది. ఇటువంటి వ్యాధి ఉన్నప్పటికీ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అందుకనే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఖచ్చితంగా మనం అందరూ పాటించాల్సిన అవసరం ఉంది. మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి బయటకు వెళ్ళేటప్పటికీ. అలాగే ఇంట్లో ఎవరైనా పాజిటివ్ పేషెంట్ ఉంటే ఆ ఇంట్లో ఉన్న సభ్యులు అందరూ మాస్క్ వేసుకోవాలి, అప్పటికప్పుడు శానిటైజర్ ద్వారా చేతులు కడుగుకోవడము, అలాగే ఎక్కడైనా తిరిగేటప్పటికీ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఎక్కడైనా క్లోజ్ డోర్ ఉన్నప్పుడు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దిస్ కోవిడ్ వ్యాధిని క్వైట్ వెల్. ఆల్రెడీ
గవర్నమెంట్ తరఫు నుంచి చాలా స్టెప్స్ మనం తీసుకుంటున్నాము. ప్రజలు కోఆపరేషన్ ఉంటే ఇంకా మంచి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే త్రూ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఏమైనా క్వశ్చన్స్ మీడియా మిత్రులు ఎవరైనా అడగాలని అనుకుంటే విల్ టేక్ దోస్ క్వశ్చన్స్.